కూటమి మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. తెలంగాణలో రైతు రుణమాఫీపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్ చేశారు. రాష్ట్ర రైతాంగాన్ని రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులు లక్షలాది మంది ఉన్నారని, ప్రభుత్వం షరతులు పెట్టి 40% మందికే రుణమాఫీ చేసిందంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. 40,000 కోట్ల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారని, కానీ 17,000 కోట్లు మాత్రమే మాఫీ జరిగినట్లుగా లేఖలో ప్రస్తావించారు కేటీఆర్. సీఎం చెప్పిన మాటలు క్షేత్రస్థాయిలో వాస్తవాలకు మధ్య స్పష్టంగా తేడా ఉందన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని వారిని నట్టేట ముంచారని విమర్శించారు. వరంగల్ రైతులు డిక్లరేషన్ మేరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాహుల్ గాంధీని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్ పేరుతో 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ రేవంత్ హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీ మేరకు రుణాలను మాఫీ చేయాల్సి ఉండగా అనేక కొర్రీలు పెట్టి కేవలం 40% మందికి మాత్రమే మాఫీ చేశారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాది మంది రైతుల తరపున లేఖ రాస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. వేలాది కోట్ల రైతులకు రుణాలు ఇచ్చామని గర్వంగా చెప్పుకుంటున్న సీఎం షరతులు పెట్టి రైతుల ఖాతాల్లో నగదును ఎందుకు జమ చేయలేదన్నారు. సీఎం రేవంత్ మాటలకు క్షేత్రస్థాయిలో వాస్తవాలకు చాలా తేడా ఉందన్నారు. రుణమాఫీ కాని లక్షల మంది రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. సీఎం మాయమాటలు చెప్పి రైతాంగాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాటకు రాహుల్ గాంధీ కట్టుబడి అర్హులైన అన్నదాతలందరికీ మాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే బాధితుల తరపున కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.